హలో ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మీ ముందుకి బినోమో ట్రేడింగ్ ప్లాట్ఫామ్ గురించి చెప్పడానికి వచ్చాను. ఈ యాప్ యాపిల్ ఇంకా ఆండ్రాయిడ్ ప్లేస్టోర్ లో లభిస్తుంది. ఇక్కడ మీరు గూగుల్, యాపిల్, బంగారం వంటి వివిధ అసెట్స్ పై మరియు యూరో యుఎస్డి కరెన్సీ పైన ట్రేడ్ చేయొచ్చు. 90% వరకు లాభం పొందొచ్చు. ఈ ప్లాట్ఫామ్ లో మీరు ఎంచుకున్న అసెట్స్ విలువ పెరుగుతుందా లేదా తగ్గుతుందా అని అంచనా వేయాలి. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇక్కడ అసెట్స్ విలువ పెరుగుతుందని 700 రూపాయలు ట్రేడ్ చేస్తాను, వేచి ఉండండి. అవును, నా అంచనా సరైనదే. ఇప్పుడు మీరు మీ పేటిఎం లేదా బ్యాంక్ అకౌంట్ ని లింక్ చేసి 24 అవర్స్ లోపు మొత్తం అమౌంట్ ని విత్డ్రా చేసుకోవచ్చు. దీని కనీస డిపాజిట్ 350 రూపాయలు. నా ప్రోమో కోడ్ యూజ్ చేస్తే మీ డిపాజిట్ రెట్టింపు అవుతుంది, అంటే 400 రూపాయలు డిపాజిట్ చేస్తే 800 వరకు పొందొచ్చు. బినోమో యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, ఇప్పుడే వెళ్లి డౌన్లోడ్ చేయండి. మరియు మీ డెమో ఖాతాలో 65,000 రూపాయలు పొందండి. ఫర్ ట్రేడ్ ప్రాక్టీస్ అండ్ లర్న్ న్యూ స్ట్రాటజీ, ట్రేడ్ వైజ్లీ, యువర్ క్యాపిటల్ మైట్ బి ఎట్ రిస్క్. సో ఫ్రెండ్స్, గో అండ్ డౌన్లోడ్ బినోమో, లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. థ్యాంక్ యూ. I'm a binomist. Are you? తినవేంట్రా, కొంచెం స్లోగా తిను. ఈడు మారడు. రే, ఆ అమ్మాయిని చూడరా ఎంత అందంగా ఉందో. నాకైతే పగలే చిన్నమ్మని చూసినట్టుందిరా. వెళ్ళిపోతాడు పదరే. రే, ఆగరా రే. రేయ్, అమ్మ దినమ్మా, ఇటు సైకిల్ ఎక్కలేదా? రేయ్, ఎంత అమ్మాయి కనిపిస్తే మాత్రం ఫ్రెండ్ని మర్చిపోతావా? రేయ్, నువ్వు ఎక్కేసావు అనుకున్నాను రా.
రే సైకిల్ ఎక్కి టైం ఇచ్చావరా? అయినా నడిచొచ్చేయచ్చు కదరా. నువ్వు కూర్చుని నా సైకిల్ రా. పనికి మన లేదవా, నీ వల్లేరా చేతికి చిక్కిన అమ్మాయి కనపడకుండా పోయింది. ఇప్పుడు ఎటు వెళ్ళిందో ఏంటో. రే మామ, నువ్వు నన్ను తిడుతున్నావా? తిట్టడం కాదు, ఇంకో మాట ఎక్స్ట్రా మాట్లాడావంటే. రే ఏమన్నావరా? ఏమి వినపడలేదు. సెన్సార్ కట్టు, మూసుకొన్నాడు. సరే. అయితే ఒక పఫ్ తిందాం రారా. రే ఇంకోసారి పఫ్ అన్నావో దౌడ దేకేది. అయినా ఏంట్రా, ఎప్పుడు పఫ్ పఫ్ అని నేను తింటు నేను వెళ్ళిపోతాను. రే ఊకేంద్ర పఫ్ పఫ్, ఎప్పుడు ఆ బేకరీ ఆకలి వేస్తుందిరా, పొద్దున్న కూడా ఏం తినలే. వెళ్ళిపోతుందిరా. రే 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 ఆగరా రే. ఓయ్ రోజు ఎందుకు నన్ను ఫాలో అవుతున్నావు? అయ్యో నేను మిమ్మల్ని ఫాలో అవడం ఏంటండి? మీరు నా ముందెళ్ళడం వల్ల నేను మిమ్మల్ని ఫాలో అవుతున్నట్టు అనిపిస్తుంది అంతే. అబ్బా ఇక్కడ నుండి నా ముందు గానీ వెనుక గానీ ఫాలో అవుతున్నట్టు కనపడాలి, అప్పుడు చెప్తాను ఈ పని. అయితే సైడ్ నుంచి ఫాలో అవచ్చా? ఓ యాద్యా, యు ఆర్ సో బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. ఈవినింగ్ బేకరీలోనే ఉంటా, కలవాలంటే అక్కడికి రావచ్చు. Drink it all.
అసలు నీ ప్రాబ్లం ఏంటి? నా పేరు ఓయ్ కాదు, యతిన్. అలా చూడకి యతిన్, నాకు ఏదోలా ఉంది. నాకు మాత్రం నిన్ను చూస్తుంటే ఏదేదో అవుతుంది. నువ్వు రోజు అలా నన్ను ఫాలో అవ్వడం మా ఇంట్లో వాళ్ళు చూస్తే ఎంత పెద్ద ప్రాబ్లం అవుతుందో తెలుసా? నీలో భయం పెరిగిందంటే నా మీద ఇష్టం పెరిగే ఉంటుందిగా. ఎవరైనా చూస్తే ప్రాబ్లం అని చెప్పా గానీ నీ మీద ఇష్టం పెరిగిందని నేను చెప్పలేదు. ఏంటో, అందమైన అమ్మాయిలు అబద్ధాలు చెప్పినా నిజాలు అనిపిస్తాయి. అవునా? అవును. వెళ్లే ముందు కొంచెం క్లారిఫికేషన్ ఇచ్చాలొచ్చు కదా. దేనికి? అదే, నేనంటే ఇష్టమో కాదు అని. రేపు సేమ్ ఇదే ప్లేస్ లో మీట్ అవుదాం, అప్పుడు ఇస్తాలే క్లారిఫికేషన్. రేపటి కోసం ఈ రోజంతా వెయిట్ చేస్తూ ఉంటా. ఏంట్రా ఒంటరిగా కూర్చున్నావు? ప్రేమించిన వాడికి చివరిగా మిగిలేది ఒంటరితనమే కదరా. ఆద్య గుర్తుకొచ్చిందా? ఫస్ట్ లవ్ కదరా, అంత తెలిగ్గా మర్చిపోలేకపోతున్నా. ఒకసారి తన ఇంటికెళ్ళి చూడాలరా ఆద్య వచ్చిందో లేదో. రేయ్, ఏ రోజైనా పాలోడు పేపర్ వాడు వెళ్ళడం మిస్ అయ్యడం కానీ మనం ఎప్పుడైనా మిస్ అయ్యాంరా తన ఇంటికి వెళ్ళడం? ఈ రోజు మిస్ అయ్యాం కదరా. ఇన్ని రోజులు వెళ్తే రాంది, ఈ రోజు వస్తుందా? రావచ్చేమో, ఎవరికి తెలుసు. హలో, ఏమైందిరా? రే, ఆద్య వాళ్ళ ఇంటికి వచ్చిందంట్రా. అవును, ఆద్య వస్తుందని నీకెవరు చెప్పారా? కోమలి చెప్పిందిరా. కోమలి అంటే ఆద్య వాళ్ళ ఫ్రెండ్ కదా, నీకెలా తెలుసురా? ఆద్య అంటే ఇక్కడ లేదు కానీ తన ఫ్రెండ్ ఇక్కడే ఉంది కదరా. కొంచెం కాన్సన్ట్రేట్ చేసా, పడిపోయింది. మొత్తానికి అయితే లైన్ చేసావా? సిగ్గుపడిన చాలేరా. ఆద్య నిజంగానే వచ్చిందా? వచ్చిందిరా. ఆద్యారా, ఒకసారి పిలువురా. ఆగ్ర పిలుస్తా, ఆగు ఆగు. ఆ పిలవడం ఏంట్రా? ఓయ్ ఆద్య. రే, ఆద్య నెంబర్ కావాలరా.
ఒకసారి కోమలికి కాల్ చేసి అడుగు. నా దగ్గర ఫోన్ ఎక్కడిదిరా? అదేంట్రా, మొన్న మాట్లాడవుగా నా దగ్గరకు వచ్చినప్పుడు. అది మా నాన్నదే, ఆయన ఆయన ఇంట్లో మర్చిపోతే నా బేబీతో మాట్లాడదామని తెచ్చా. ఏంట్రా చూపు, మొన్నటిదాకేమో నా సైకిల్ వాడావు, ఇప్పుడేం మా నాన్న బండి వాడుతున్నావు. అదంతా కాకుండా ఇప్పుడు మళ్ళీ మా నాన్న ఫోన్ కావాలా? నీ బొక్కల ఫోన్ అడగాలరా. హట్ చల్. బాబాయ్. ఏంటి బాబాయ్ చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నావు, ముఖానికి ఆ బ్యాండేజ్లు ఏంటి? కమిషన్కి అకృతపడి నిన్నప్పుడు పెళ్లి సంబంధం చూశాను రా, ఆడి చెత్త కొట్టేశాడు. పెళ్లి సంబంధం చూసి ఎందుకు కొడతారు బాబాయ్? అది చెప్పడం కన్నా చూస్తేనే బాగా అర్థమవుతుంది. అక్కడేం లేదే, నీకు షుగర్ ఉంది కదా. ఏంటి దర్జన్ గారు అమ్మను, నీకు మంచి పెళ్లి సంబంధం చూశాను రా. అమ్మాయి ఎలా ఉంటది? అనుష్క కక్కలాగా, సమంతకి చెల్లిలా ఉంటది. అవునా? అంతేకాదు 2 ఎకరాల పొలం కూడా ఇస్తారు. అయ్యి బాబోయ్. కాకపోతే చిన్న ప్రాబ్లం ఉందంతే. ప్రాబ్లమా? అయినా చిన్నది అంటున్నావు కదా, పర్లేదులే. అయినా ప్రాబ్లం ఏంటి ఇంతకీ? నీ కాబోయ్ అత్తగారు సౌండ్ ఇంజనీర్, మీ బామద్దికి 2 కాళ్ళు లేవు. నీకు ఇంకో బంపర్ ఆఫర్ కూడా ఉంది, నీ మరదలకి రేచెక్టే. ఎప్పుడైనా బ్రహ్మపడి చేసావు అనుకో, చెప్పుకోలేదు కనపడదు కదా. ఒకవేళ మీ బామ్మ చూసిన ఏం చేయలేడు, 2 కాళ్ళు లేవు కదా. ఒకవేళ నువ్వు ఎప్పుడైనా సౌండ్లు చేసావు అనుకో, వినపడదు. మీ అత్తగారు సౌండ్ ఇంజనీర్ కదా, చూసావా ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయో. మరి మా మావ? నీకు అదే బంపర్ ఆఫర్, నీకు అసలు మావే లేడు. కానీ ఒకటి రోయ్, నువ్వు చేసుకోబోయే అమ్మాయికి మాత్రం అన్నీ ఉన్నాయి, పర్ఫెక్ట్. పెళ్లి సంబంధం చూడరా అంటే కళ్ళు ముక్కు చెవులు లేని దాని ఫ్యామిలీని నాకు కంట కొడతావారా? నేను మామూలు కొట్టకూడదురా. అప్పా రేయ్, ఇంకోసారి పెళ్లి సంబంధంలో నన్ను పిలిస్తే అక్కడి నుంచి తోసి చంపిస్తాను నేను. ఏం పర్లేదు మనోడే. నిన్ను కొట్టడంలో అస్సలు తప్పలేదు బాబాయ్. నువ్వు కూడా అలా అంటావేంట్రా? సర్లే నేను వెళ్తున్నా. సర్లే నెప్పులకి మూవ్ వాడు. మా తెలుసులే, ఆల్రెడీ అదే వాడుతున్నాం. రేయ్ ఇదేంట్రా? రేయ్ ఆద్యద్రా. నీకెక్కడ దొరికింది? ఆ రోజు బేకరీ నుంచి బయటకు వచ్చినప్పుడు దొరికింది. లేరా దొరికిందా? దొబ్బేశావా? దొరికిందిరా బాబు, అప్పుడే తన పేరు ఆద్య అని తెలిసింది. ఓ సరే సరే. అరే నాకు ఇంకో డౌట్ రా. ఏంట్రా? అప్పుడు ఆది వెళ్ళిపోతున్నప్పుడు వెనక్కి వచ్చేది రాసుకుని వచ్చే మీద ఏంటిది అది? ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ అని రాసుకున్నాను రా చేతి మీద. చాలా సెకండ్లు ఉన్నాయరా నీలా. ఫోన్ దిరా. ఈ నెంబర్ రేపు 0400222. అరే జాగ్రత్త రా బాబు, మా అయ్య ఫోన్ తేడా వస్తే సంపి మింగుతాడు. నా ఏం కాదు రెండు. సరే హలో. రే మలిచి వాళ్ళు అన్నారా? రే మళ్ళీ చేయరా. హలో అయిపోయాం, మనం అయిపోయాం. ఇలా కాదురా, లాస్ట్ ఒకసారి వేస్తా. చెయ్యరా, చెయ్యి, తర్వాత చూస్తా. చెయ్యి. నేను చూస్తాలే అన్నయ్య. సరే చూడు. హలో ఆద్య. యతిన్. నేనే. మనం ఈవినింగ్ మీట్ అయ్యే ప్లేస్లో వెయిట్ చెయ్యి, నేను వచ్చి కలుస్తాను నిన్ను. ఓకే. రై ఆద్య ఈవినింగ్ కలుస్తా అందిరా. ఓకే సూపర్, పదరా వెళ్దాం. ఎలా ఉన్నావు యతిన్? బాగున్నా ఆద్య, నువ్వెలా ఉన్నావు? బాగున్నా యతిన్. చెప్పకుండా వెళ్ళిపోయినందుకు నా మీద కోపం రావట్లేదా నీకు? నువ్వు దూరం అయ్యాక నీ మీద కోపం కంటే ప్రేమే ఎక్కువగా పెరిగింది. మా డాడీకి ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల నన్ను కూడా తీసుకుని వెళ్ళిపోయారు. కనీసం
ఎవరికి చెప్పే టైం కూడా నాకు ఇవ్వలేదు. నువ్వు దూరమైన క్షణం నుంచి ఈ క్షణం వరకు ఏదో రోజు వస్తావని వెయిట్ చేస్తూనే ఉన్నా. కానీ ఈరోజు నేను నీకోసమే వచ్చాను యతిన్. నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి ఆద్య. ఆ రోజు కార్లో తీసుకెళ్ళింది ఎవరు? మా బాబాయ్. మరి నిన్న బైక్ మీద? మా డాడీ. నిన్ను కలిసిన ప్రతిసారి ఒక్కొక్కరు ఒక్కొక్క ఎంట్రీ ఇస్తున్నారే. ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? ఫుల్గా. కానీ యతిన్, నువ్వు నన్ను ఫాలో అవ్వడం మా ఇంట్లో వాళ్ళకి తెలిసిపోయిందేమో అని నాకు భయంగా ఉంది. ఎలా తెలుస్తుంది అద్యా? నన్ను ఎవరు చూడలేదు కదా. నేను నీకు నంబర్ ఇచ్చినప్పుడు మా డాడీ చూసారేమో అని నాకు డౌట్గా ఉంది. చూసుంటే నిన్ను అప్పుడు అడిగేవాళ్ళు కదా. అడగలేదంటే చూడలేదు. నువ్వు ఎలాంటి డౌట్స్ పెట్టుకోకు. సరే, నువ్వు నన్ను మర్చిపోతావేమో అని అనుకున్నా యతిన్. మర్చిపోవడానికి నువ్వు ఇక్కడ లేవు, ఇక్కడున్నావు. కానీ నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి అద్యా. ఏంటి యతిన్? అది ఇంకోసారి నన్ను వదిలి వెళ్ళనని మాటివ్వు ఆద్యా. నువ్వు దూరమైతే ఆ బాధను నేను తట్టుకోలేను ఆద్యా. ఇంకొకసారి కాదు, ఇంకెప్పుడు నేను వదిలి వెళ్ళను యతిన్. ప్రామిస్? ప్రామిస్. ఎవరే ఇల్లంతా చేతిలో కట్టలేందిరా. ఒరే మామ, ఈరోజు ఎంత పెద్ద గొడవైనా పర్లేదు, తగ్గేదిలా ఇరగ కొడదాం. నేను అడిగేదేంది, నువ్వు చెప్పేదేంది? ఎవరితో గొడవ? అసలు ఏం గొడవ? మీ మామ ఇద్దరు ఆఫీస్కి వెళ్తాడు, అందుకే ఇక్కడ స్కెచ్ చేసినాం. మీ మామని కొడదాం ఈరోజు. ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, రిస్క్ వద్దు. మా మామ చాలా డేంజరు, తేడా వచ్చిందో అంతే. రే, భయానికి మీనింగ్ తెలియని రక్తం రా నాది. అది బ్లడ్ కదరా. అది మహేష్ బాబు వాడేశాడు కదరా, అందుకే కొత్త రాసుకున్నా. ఎంత దమ్ము ఉంటే మీ మామ నిన్ను కొడతాడరా? ఏమంటారా, ఈరోజు వదిలేదే లేదు. నాకెందుకో నీ ఫ్యూచర్ బాగా అనిపిస్తుందిరా. నువ్వేం చేస్తావు చెప్పు. రే మా మామ వస్తున్నాడు రే, లగెత్తండి రే. రే రే ఆగండి రే. గుడ్ మార్నింగ్. నీ అబ్బాయి ఇరికిచ్చి నవ్వుతున్నా. అరే పవన్. పెద్దనా. ఎక్కడికి? ఫ్రెండ్ ని కలవడానికి వెళ్తున్నాను పెద్దనా. ఇంపార్టెంటా లెక్క బాగా వెళ్ళొచ్చా? ఇంపార్టెంట్ ఏం కాదు, చెప్పండి పెద్దనా. ఆర్జా హాల్ టికెట్ కోసం స్కూల్కి వెళ్ళాలట, కొంచెం దగ్గరుండి తీసుకెళ్ళి. సరే. అంతేకాదు, ఆర్జాను ఎక్కడికి ఒంటరిగా పంపకు, నువ్వే దగ్గరుండి జాగ్రత్తగా చూసుకో.
ఓకే పెద్దనాన్న. నేను 2 డేస్ ఇంపార్టెంట్ పని మీద వేరే ఊరు వెళ్తున్నాను, నేను వచ్చే వరకు ఆద్యం జాగ్రత్తగా చూసుకో. అలాగే ఆద్య, ఈ 2 డేస్ అన్నయ్య చెప్పినట్టు విను, జాగ్రత్తగా ఉండు. సరే డాడీ. నీ పరీక్షల కోసం మాత్రం ఇక్కడికి వచ్చాం, నీ పరీక్షలు అయిపోగానే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం, అది మాత్రం గుర్తుపెట్టుకో. కాస్ట్ ఎక్కువగా ఉన్నా కానీ ఓ చెరుకు రసం ఇచ్చేనా. ఏమైంది నీకు ఇప్పుడు ఆగిపోయింది? ఏమై ఉంటుంది? ఏమైంది? ఏమైందన్నా? ఏమోరా తెలీదు. అవునా? హే సచ్చత్, అన్నా వర్షం పడుతుంది కదా, అప్పుడు దాకా నేను జ్యూస్ షాప్లో ఉంటా. ఆ సరే వెళ్ళు. ఆద్య, ఓకే. యతిన్ ఎలా ఉన్నాడు? వాడు నిన్నే తలుచుకుంటూ చాలా బాధపడుతున్నాడు, సరిగ్గా బయటికి కూడా రావట్లేదు. నువ్వు నన్ను కలిసావని చెప్తే వాడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు తెలుసా? వద్దు చెప్పకు. ఎందుకలా? రేపు నేను ఎలాగైనా యతిని కలవాలి. ప్లీజ్ నువ్వేదొకటి చేసి యతిని ఇక్కడ తీసుకొని రా. ఓకే ఆద్య, రేపు సేమ్ వాడిని ఇదే టైంకి ఇక్కడ తీసుకొస్తా. సరే సరే, మా అన్న వస్తున్నాడు. అయిపోయిందా అన్న? ఎంతైంది బిల్లు? ఓకే అన్న, పద ఆద్య. ఓకే ఓకే. రే, ఈ బైక్ ఎవరిదిరా? మా అన్నయ్యదిరా. అయినా ఇప్పుడు ఆ కొండ దగ్గరికి ఎందుకురా? సరదాగా వెళ్దామనిపిస్తుందిరా. అయినా నువ్వు ఎక్కడ తీసుకెళ్తే నేను అక్కడికి వస్తా, నేను రమ్మంటే ఎందుకు అని క్వశ్చన్స్ వేస్తావు? సరే ఏడవ క్లియరా, వెళ్దాం. ఇది మంచి పద్ధతి. రే, హాల్ టికెట్ కోసం ఎప్పుడు వెళ్దాం? నాకు ఇంట్రెస్ట్ లేదురా. అలా అంటే అయిందిరా, వెళ్తేనే కదా ఆద్య ఎగ్జామ్ రాయడానికి వస్తుందని తెలిసేది. ఓ, ఈ రోజైనా రేపైనా వెళ్దాం లేరా? సరేరా. నాకు ఒక చిన్న పని ఉంది, ఒక 2 అవర్స్ లో వస్తా, ఎటు వెళ్ళకు. ఓకేనా? జ్యూస్ షాప్ దగ్గర ఆపురా. రే ఎందుకురా? ఆపురా ఒకసారి. రే ఇక్కడ ఎందుకు ఆపన్నారా? చూస్తాకు వస్తారా? రే నాగరా. రే 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 అన్న, ఓ యాపిల్ జ్యూస్ ఇవా. రే వెళ్దాం పద. వెళ్దాం రా. సరే పద. ఆద్య నువ్వేంటి ఇక్కడ? సజ్జతేడి, నువ్వు ఎక్కడ వదిలేసావో అక్కడే ఉన్నాడు. షాక్ అయ్యావు కదా నన్ను చూడగానే? చాలా షాక్ అయ్యా. ఏంటలా మాట్లాడుతున్నావు? నన్ను చూసి సర్ప్రైజ్ అవ్వలేదా నువ్వు? అవ్వలేదు, ఎందుకంటే నా బైక్ ఎక్కింది నువ్వే అని నాకు తెలుసు. అదేలా? మీరు మాకు ఇలాంటి సర్ప్రైజ్లు ఇచ్చే ముందు ఆ పర్ఫ్యూమ్ కొట్టుకోవడం మానేయాలి. అయినా నువ్వు ఏ పర్ఫ్యూమ్ వాడతావో నాకు తెలీదా?
వచ్చి ఇలా దొరికిపోతానని అనుకోలేదు. అయినా నీకు తెలిసినప్పుడు అప్పుడే చెప్పచ్చు కదా. నువ్వేదో సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నావు, దాన్ని నేనెందుకు చెడగొట్టడమని సైలెంట్గా ఉన్నా. అబ్బో సరే గాని కనీసం నన్ను మళ్ళీ చూడడానికి కూడా రాలేదేంటి. ఎందుకో ఈ సైడ్ కూడా ఒకటి పీకించుకోడానిక. అది కాదు, నన్ను కొట్టి నిన్ను మీ డాడీ తీసుకెళ్లిపోయాడు కదా, తర్వాత నిన్నేం అనలేదా? ఎందుకు అనలేదు? ఆ రోజు నైట్ ఏం జరిగిందంటే, ఏంటమ్మా ఏదో డీప్గా ఆలోచిస్తున్నట్టున్నావు? అదేం లేదు డాడీ. సరే గ్లాస్ లో పాలన్నీ అలాగే ఉన్నాయి, ముందే తాగు. సరే డాడీ. గుడ్, గ్లాస్ ఎలాగ ఇవ్వమ్మా? పర్లేదు డాడీ, నేను తీసుకుని వెళ్తా. పర్లేదు ఇవ్వమ్మా. ఈ గ్లాస్ కి మనకి చాలా దగ్గర సంబంధం ఉందమ్మా. ఏంటో అర్థం కాలేదు కదా, చెప్తానమ్మా. అనుకోకుండా కానీ పొరపాటును కానీ మనకు కావాల్సిన వాళ్ళు లేక మనకు బాగా దగ్గరైన వాళ్ళు మనకిష్టం లేని పని చేసినా, అలాగే అనుకోకుండా కానీ పొరపాటును కానీ మన అనుకున్న వస్తువు చేయజారితే ఆ మనిషి మనస్సు నేనిప్పుడు ఇది ఎందుకు చెప్పానో నీకు బాగా అర్థమైందనుకుంటాను. మీ డాడీ ఈడియట్ సినిమాలో ప్రకాష్ రాజ్ కంటే దారుణంగా ఉన్నాడు కదే బాబు, మరి నువ్వేం చేసావు? నేనేం మాట్లాడలేదు, అలా సైలెంట్గా ఉండిపోయా అంతే. అయినా నేను ఆ రోజే చెప్పా మా డాడీ చూసారేమో అని. పెద్ద నువ్వే చూసుంటే అప్పుడే అడిగేవారు కదా, ఏం టెన్షన్ పడకు అని అన్నావు. సార్ సర్లే, మాకు మాత్రం ఏం తెలుసు, అయినా మీ నాన్న ఇప్పుడెల్లా నేను బయటికి పంపాడే. డాడీ బయటికి వెళ్ళారు, నేను చెప్పకుండా వచ్చేసా నిన్ను చూడాలనిపించి. ఎప్పుడు నేను చూడని నేను వచ్చేవాణ్ణి, ఇప్పుడు నువ్వు వచ్చావు. కానీ ఎత్తి ఈ రోజు నైట్ ఎగ్జాక్ట్ 12 o'clock మా ఇంటి టెరెస్ మీదకి రావాలి. ఈ రోజు నైటా? ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుందేమో అద్య. ఆ టైంకి అందరు పడుకొని ఉంటారు కదా యతి, ఏం కాదు నువ్వు రా. సరే నీకోసం వస్తా. థ్యాంక్ యూ. సరే గాని నన్ను బైక్లో అలా బయటికి తీసుకుని వెళ్తావా? ఫస్ట్ టైం అడిగావు, తీసుకెళ్లకుండా ఉంటానా? ఇది ఆన్ చేస్తే స్టార్ట్ అవుతుంది. సరే యతిన్ బాయ్, మరి మా డాడీ వచ్చే టైం అయింది. సరే అద్య. యతిన్ అద్య, నైట్ నీకోసం టెరెస్ మీద వెయిట్ చేస్తూ ఉంటా, వస్తావు కదా? నువ్వు పిలవకుండానే 10 సార్లు మీ ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటా, అలాంటిది నువ్వు పిలిచావు, రాకుండా ఉంటానా? ఓకే.
కిందికి దిగరా, ఓపెన్ లో ఉందిగా. ఓ అవసరం మారేంత ఓరక్షణ ఎక్కువైంది. పర్లేదు పదరా. రే రే రే, ఇప్పుడు అవసరమా రా? మొన్నే మీ మామ గుబ్బోలు కొట్టాడు, ఇప్పుడు దొరికామనుకో ఇంకేం పాలు కొడతాడు. నీ ప్రాణం పోయాక నా ప్రాణం అడ్డేస్తా, రారా. పోయాకనా? ఏదో ఒకటి రారా. రే, ఆ బొక్కలు ఏం చేస్తున్నారా? బొక్క బాగుందిరా. రే, ఆద్య డోర్ ఓపెన్ చేసి పెట్టిందిరా. నాకు తెలిసలేరా పదరా. పైన పైన సరే పదా. రే, నేను ఇక్కడే వెయిట్ చేస్తాను, నువ్వు వెళ్ళు. సరే. ఆద్య, చెప్పాద్య, ఈ టైంలో రమ్మన్నావంటే ఏదో చెప్పాల్సిందే ఉంటుంది. ఏంటది? చెప్తాను. హ్యాపీ బర్త్డే యతిన్. థ్యాంక్ యూ సో మచ్ ఆద్య. అసలు నాకు కూడా గుర్తులేదు ఈరోజు నా బర్త్డే అని. యతిన్, అది ఇప్పుడు ఓపెన్ చేయకు, ఒక్కడే ఉన్నప్పుడు ఓపెన్ చేసి చూడు. సరే అజ్జా, కానీ సర్ప్రైజ్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. అవునా? థ్యాంక్ యూ. మరి నాకేం గిఫ్ట్ ఇవ్వవా? ఇస్తా, వెళ్ళేటప్పుడు నీకు కూడా సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చే వెళ్తా. అవునా? సరే, చూస్తా ఏమి ఇస్తావు. నీకు భయమే లేదా ఇలా డైరెక్ట్గా నన్ను మీ ఇంటికి పిలవడానికి? భయం వేసింది, కానీ ఏంటో నీతో నున్నా మాట్లాడినా భయం పోయి ధైర్యం వస్తుంది. సరే యతిన్, ఇప్పటికీ చాలా లేట్ అయింది, ఇంకా నువ్వు వెళ్ళు. ఎవరైనా నిద్రలేస్తే ప్రాబ్లం అవుతుంది. సరే అద్యా, ఒకసారి నువ్వు కళ్ళు మూసుకుంటే నీకు ఇవ్వాల్సిన గిఫ్ట్ ఇచ్చేసి వెళ్ళిపోతా. సరే. థ్యాంక్ యూ అద్యా ఫర్ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ మై లైఫ్. నీకు ఇవ్వాలనుకున్న సర్ప్రైజ్ గిఫ్ట్ ఇదే ఆద్య. రే, ఇది పట్టుకో. వీడేంది నాకు ఇచ్చాడు? ఆయన మంది కాదులే. ఆగరా. ఏం చెప్పిందిరా? ఇప్పుడు అన్నీ ఎందుకురా? చెప్పరా ఏం చెప్పే, తర్వాత చెప్తలేరా? చెప్ప. ఎవరా మీరు? ఎవడంటాడేంద్రా? కలిజోలు లేదు కదరా, కనిపించేది మొప్పదా? ఇదే కరెక్ట్, వెళ్ళిపోదాం పదరా. ఎవరా మీరు? రే రారా. రే ఎవరా? ఇంకా స్టార్ట్ చేద్దామా? అమ్మా అమ్మా. రే, నువ్వు నిన్న నాకు ఆద్య ఇచ్చిన గిఫ్ట్ ఎక్కడ పెట్టావురా? గుర్తొచ్చింది. చెప్ చెప్ చెప్. ఆగరా. రే రే, చెప్తా. అయినా మనకి కాదని అక్కడ వదిలేశాను రా. వదిలేసావా? ఏం మాట్లాడుతున్నావురా? అది ఎంత ఇంపార్టెంట్ నీకు తెలుసా? రే 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 రే, ఆగరా.
రే మామా, ఎందుకు రా ఇంత కోపం? ఏమైందో చెప్పుకుండా వెళ్ళిపోతున్నావు. ఎందుకేంట్రా, ఆద్య నా బర్త్డేకి ఇచ్చిన గిఫ్ట్ రా అది. ఆద్య ఒంటరిగా ఉన్నప్పుడు ఓపెన్ చేసి చూడమందిరా, ఇప్పుడు ఆ గిఫ్ట్లో ఏముందో ఏంటో. డోంట్ మైండ్ రా మామా, నా వల్ల చాలా పెద్ద మిస్టేక్ జరిగింది. అసలు ఆద్య ఆ గిఫ్ట్ ద్వారా ఏం చెప్పాలనుకుందో తెలుసుకోవాలని ఉందిరా. అంతే కదా, రేపు పొద్దున ఆద్య వాళ్ళ ఇంటికి వెళ్దాం, తనని కలుస్తున్నాం. ఓకేనా? ఓకే. రే నవ్వరా బాబు, ఇప్పుడైనా నవ్వరా. నువ్వెప్పుడొచ్చావు? నేను వచ్చి చాలాసేపు అయింది, నువ్వు కిందకి రావట్లే కదా అని చెప్పి నేనే వచ్చా. ఓ అవునా, సారీ అక్క. ఇట్స్ ఓకేరా. ఏమైంది అది, అలా ఉన్నావు? అదేం లేదక్క, బాగానే ఉన్నా. అవునా? హా అక్క, నాకంతా తెలుసు అద్య, డాడీ చెప్పారు. తన పేరేంటి? యతిన్. ఓకే, గాని డాడీ నిన్ను చాలా కోపంగా ఉన్నారు, తనని ఇంటికి కూడా పిలిచావంటగా. వాళ్ళలా దొరికిపోతారని అనుకోలేదక్క, డాడీ డౌట్ వచ్చింది అంతే. కానీ అతను చాలా మంచోడక్క. చిన్నప్పటి నుంచి పెంచిన డాడీ ఇంపార్టెంటా, లేక 3 మంత్స్ బ్యాక్ పరిచయమైన యతిన్ ఇంపార్టెంటా? చెప్పాద్య, ఇద్దరు ఇంపార్టెంట్ అని మాత్రం చెప్పకు. నాకేం చెప్పాలో ఏం చేయాలో అర్థం కావట్లేదక్క. నేను చెప్తా. ఫస్ట్ నువ్వు నీ ఎగ్జామ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయి. సరే అక్క. కానీ యతిన్కి ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. రోజు నా కోసం ఇంటికి వస్తున్నాడు, నేను కనీసం ఒక్కసారి కూడా కనిపించలేదు డాడీకి భయపడి. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకో ఆద్య, ఇప్పుడు కానీ నువ్వు డాడీ మాట వినకపోతే ఇంకా డాడీ లైఫ్లో నీతో మాట్లాడనని చెప్పన్నారు, ఇంకా నీ ఇష్టం. ఏంటి ఇక్కడ కూడా లేడు? ఆ కొండ దగ్గర ఏమైనా ఉండుంటాడా? సరే, అక్కడికి వెళ్ళి చూద్దాం ఒకసారి. ఇక్కడేం చేస్తున్నావురా? మార్నింగ్ నుంచి నీకోసం వెతుకుతున్నా తెలుసా? రేమా, ఏమైందిరా, ఎందుకు ఏడుస్తున్నావు? రే నిన్నేరా అడిగితే చెప్పవేంది? రే అడుగుతుంటే చెప్పకుండా వెళ్ళిపోతావేంట్రా? చీదినమ్మా. రే ఆగరా, ఇప్పుడైనా చెప్తావా ఏమైందో? ఆద్య నన్ను వదిలి వెళ్ళిపోయిందేమో అని భయంగా ఉందిరా. ఎవరు చెప్పారా నీకు? 1 వీక్ అవుతుందిరా ఆద్యం చూసి, రోజు తన కోసం వెళ్తున్నా అయినా తను కనబడట్లేదు. రే
అలా ఏం అయి ఉండదురా, నువ్వు కంగారు పడకు. ఫస్ట్ నువ్వు నార్మల్కి రారా మావా. సరేరా. రే, హాల్ టికెట్ తీసుకొచ్చారా? ఇదిగో తీసుకోరా. రే నిన్నే తీసుకో. ఏ నాకు వద్దురా. ఏంటి వద్దా? ఇదేమన్నా గుళ్ళో ప్రసాదం అనుకున్నావా? హాల్ టికెట్ ఇది ఉంటేనే ఎలా చేస్తారు ఎగ్జామ్కి. తీసుకో. రే అయినా మనం మీ ఎగ్జామ్స్ రాకపోతే ఫర్దర్గా ముందుకు వెళ్ళలేమురా. మీ పేరెంట్స్కి ఏం చెప్తావురా? అదంతా నాకు అనవసరం రా. అయినా ఆర్జనే లేనప్పుడు ఇవన్నీ నాకు అవసరం లేదు. ఇప్పుడు ఈ హాల్ టికెట్ వల్లే కదా ఇదంతా. రే రే రే, ఇప్పుడు ఏం చేసావో తెలుసా నీకు? నేనేం చేస్తున్నానో అన్నీ అర్థమై తెలిసే చేస్తున్నా. నీకు నీ ఫ్యూచర్ కన్నా మీ పేరెంట్స్ కన్నా అదే ఎక్కువ అయిపోయింది కదా. అది కాదురా ఆద్య, రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు. ఇంకోసారి ఆద్యనేమని అన్నావో బాగోదు. సరేరా, నీ లైఫ్ నీ ఇష్టం, మధ్యలో నేనేవాణ్ణి. అరేమ్మా యతీన్, ఒక ఫ్రెండ్గా నేను సజెషన్ మాత్రం ఇవ్వగలనురా, కానీ డెసిషన్ మాత్రం నువ్వే తీసుకోవాలి. బాయ్రా. సజ్జత్, యతీన్ ఎక్కడున్నాడు? తెలీదా ఆద్య. ఏంటి యతీన్ ఎక్కడున్నాడు నీకు తెలీదా? అంటే ఈరోజు వాడిని నేను కలవలేదు. ఈ మధ్య మొన్న మీరు కలిసిన కొండ దగ్గరే ఉంటున్నాడు. ఒక్కసారి అక్కడికి వెళ్ళి చూడు ఆద్య. సరే సజ్జత్. ఓకే ఆద్య. ఇన్ని రోజులు డాడీ ఇంట్లో ఉండటం వల్ల నిన్ను కలవడం కుదరలేదు యతీన్. అయినా మొత్తానికి నా కోసం వచ్చావు, అది చాలా ఆద్య. నీకో విషయం చెప్పాలి యతీన్. చెప్పాద్య. అది యతీన్ మర్చిపోయా. సారీ ఆద్య, నువ్వు ఆ రోజు ఇచ్చిన గిఫ్ట్ సజ్జత్ మీ ఇంట్లోనే వదిలేశాడు. ఇంతకీ ఆ గిఫ్ట్లో ఏముందా ఆద్య? అంటే అతి నా గిఫ్ట్లో ఏముందో చూడలేదా, అయితే ఇప్పుడు చెప్పడమే కరెక్ట్. ఆద్య అసలు ఇంతక గిఫ్ట్లో ఏముంది? నీకు చాక్లెట్స్ ఇష్టమని ఆ గిఫ్ట్లో ఒక స్పెషల్ చాక్లెట్ పెట్టాయి అతను. ఓ ఓకే, ఏదో చెప్పాలన్నావు, ఏంటది? నేను ఒక 2 డేస్లో వేరే ఊరికి వెళ్ళిపోతున్నాయి అతను.
మళ్ళీ నిన్ను కలవడం కుదరకపోవచ్చు, అది చెప్దామని ఇప్పుడు వచ్చా. అంటే మళ్ళీ నన్ను ఒంటరివాడిని చేసి వెళ్ళిపోతున్నావు అంతేగా? మరెప్పుడు వదిలి వెళ్ళనని మాటెందుకు ఇచ్చావు ఆద్య? మాటిచ్చాను గాని నేను నిన్ను ప్రేమిస్తున్నానని ఎప్పుడు చెప్పలేదు కదా యతిన్. పోనీ నువ్వెప్పుడైనా ప్రపోజ్ చేసావా నాకు? ప్రపోజ్ చేస్తేనే నా ప్రేమ నీకు తెలుస్తుందంటే ఎప్పుడో ప్రపోజ్ చేసావా నాద్య? అదంతా కాదు యతిన్, ఇప్పటిదాకా జరిగింది చాలు. ఇక నుండి నా గురించి ఆలోచించడం మాని నీ ఎగ్జామ్స్ మీద కాన్సన్ట్రేషన్ చెయ్యి. నేను చెప్పాలనుకున్నది చెప్పా, తర్వాత నీ ఇష్టం. చెప్పాల్సిన దానికంటే ఎక్కువే చెప్పావు ఆద్య, ఇంకా నేను చెప్పడానికి ఏం లేదు. కానీ ఒక్క మాట ఆద్య, నువ్వు మాట్లాడే ప్రతి మాట నీ పెదాల దగ్గర నుంచి వస్తుంది కానీ నీ మనసు నుంచి రావట్లేదు. మనసులో ఒకటి పెట్టుకుని పైకి ఒకటి మాట్లాడుతున్నావు ఆద్య. నా మనసులో ఉన్నదే నేను చెప్పా. సరే యతిన్, ఇక నేను వెళ్తా, బాయ్, టేక్ కేర్. ఆద్య, నీకు ఇష్టం లేకపోయినా నేను మాత్రం ఇప్పటికీ ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటా. అరే మామ, ఇదిగురా బైక్కి, బండా చివరుంది, తీసుకుని వెళ్ళిపోండి. సరేరా. రే, ఆ జవాళ్ళక్క నిన్ను తీసుకొచ్చావురా, నేను నిన్ను ఒక్కనే కదా రమ్మన్నాను. నువ్వంటే అదే తీసుకుని చంపోతున్నావు, ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో చూద్దామని వాళ్ళ అక్కని తీసుకొచ్చా. మరి ఇలా తయారవేంట్రా బాబు, అయినా మీరెలా వచ్చారు స్నేహ? వీళ్ళు గ్యాప్ దొరికితే సొల్లేస్తారా? చీయమ్మా. హలో మేడం, వెళ్దామా? ఎక్కడికి? ఎక్కడికా, ఇందాకే కదా గంట ఎక్స్ప్లెయిన్ చేసా, మళ్ళీ ఎక్కడికని అడుగుతావేంటి? మర్చిపోయా. మళ్ళీ నీకు ఎక్స్ప్లెయిన్ చేసేంత ఓపిక నా దగ్గర లేదే, పదే వెళ్దాం. నువ్వు హ్యాపీగా ఉండరా మావ, నువ్వు చల్లగుండు, ఓ ప్రేమ జంటని కలిపి ఈ జీవితానికి చాలు. పగలే పగట కలలకనే యదవా లే. నువ్వు నిన్న రాత్రి ఎక్కడికి వెళ్ళావురా? నేను ఎక్కడికి వెళ్తే నీకు ఎందుకు రా, ముందు కిందకి వెళ్ళు. అయినా ఆడెందుకు వచ్చాడు? ఎవడికి తెలిసి వెళ్ళా అని అడుగు. ఇంకోసారి నన్ను వదిలేసా నీకు ఉంటది. కొట్టనని కోపం పోలేదేమో. సర్లే, ఈసారికి మనమే మాట్లాడేద్దాం. రేయ్, పదరా బయటికి వెళ్దాం. రేయ్, నిన్నేరా? రేయ్, నిన్న రాని దింగై. ఏంట్రా, ఇంకా కోపం తగ్గలేదా? కోపమా? అసలు నీకు నాకు సంబంధం ఏంట్రా? అయినా మన ఫ్రెండ్షిప్ ఎప్పుడో కట్ అయిపోయింది కదా. సారీరా బాబు, ఏదో కోపంలో కొట్టేశా, అయినా నువ్వు తప్ప నాకు ఇంకెవరున్నారా? మాట్లాడరా, సారీ చెప్పాను కదా. సారీ చెప్పావు కాబట్టి నీతో మాట్లాడుతున్నా, ఇంకోసారి ఇది కనుక రిపీట్ అయిందనుకో ఇంకా లైఫ్లో నీతో మాట్లాడను. రేయ్, ఇప్పటికే ఎక్కువైపోయింది పదా. ఏ, నేను ఇంకా ఫ్రెష్ కాలేదురా బాబు. రేయ్, ఫ్రెష్ అప్ లేదు, ఏం లేదు పదా. రే, ఆగరా, వస్తున్నా.
రే ఆద్యం చూసి సిగ్గుపడుతున్నావు, దాక్కుని దాకుని లేనేసిన ఏం చేస్తున్నారు నువ్వు? రే ఆద్యాకి నాకు బ్రేకప్ అయిందిరా. బ్రేకప్? అదెప్పుడురా? హే అదెప్పుడో లేరా, ఉండు. రే 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 ఆద్య వస్తుంది. రే ఇందు కొనుక్కురా, బాత్రూంలో కంపురాదు. పెట్టు. అరే ఇదైనా కొనుక్కురా. ఏ ఆగరా. ఏంటి అతిన్ కొత్తగా నా వెంట తిరుగుతున్నావు? అయినా నీకు చెప్పాగా నా వెంట తిరిగి టైం వేస్ట్ చేసుకోవద్దని. ఏం లేదు, నేను మళ్ళీ కొత్తగా లవ్ చేద్దామని తిరుగుతున్నా. నీకేమైనా పిచ్చా? అవును నువ్వు అంటే చాలా పిచ్చి. ఎంత పిచ్చి అంటే ఎక్స్ప్రెస్ చేయలేనంత పిచ్చి. నీకు అర్థం కావట్లేదు అతిన్, మా డాడీకి తెలిస్తే ఎంత పెద్ద ప్రాబ్లం అవుతుందో. అయినా నేను మా డాడీకి భయపడే నీకు బ్రేకప్ చెప్పా. నువ్వు మీ డాడీకి భయపడి బ్రేకప్ చెప్పావు కానీ నేనంటే ఇష్టం లేక కాదుగా. ఈ ఒక్క రీజన్ చాలు నేను నిన్ను ఫాలో అవ్వడానికి. అరే మావా, ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయినాయి, అంటే నువ్వు రాయలేదనుకో. నేనైతే హయ్యర్ స్టడీస్ కోసం ఫారెన్ వెళ్దాం అనుకుంటున్నాను రా. రే ఏమైందిరా? ఇంకా రిజల్ట్సే రాలేదు, అసలు పాస్ అయితో లేదో కూడా తెలియదు, అప్పుడే హయ్యర్ స్టడీస్ కోసం ఫారెన్ వెళ్తావా? అయినా వెళ్ళిపోరా బాబు, నాకు పట్టిన సగం చనిపోద్ది. నీకు కుళ్ళురా నన్ను చూసి పీకినోలే. అడగటం మర్చిపోయా? అయినా ఆద్య మాట్లాడుతుందా నీతో? నిన్న కలిసిందిరా, మాట్లాడుతుంది కానీ వాళ్ళ డాడీకి ఎక్కువ భయపడుతుంది. వాడిని వేసేయాలా? మొన్న ట్రై చేసావు దోలేరలేదా? ఆప్ ఇంకా, రేపు ఆద్య దగ్గరికి వెళ్ళాలి, రెడీగుండు. రే నాకు వేరే పని ఉందిరా బాబు, నేను రాను, నువ్వు వెళ్ళు. అంత ఇంపార్టెంట్ పని ఏముందిరా నీకు? రేపు నేను ఆద్య వాళ్ళక్క బయటికి వెళ్తున్నాంరా. రే ఫస్ట్ ఆద్య వాళ్ళ ఫ్రెండ్ని లైన్ చేసావు, ఇప్పుడు ఆ లక్కని లైన్ చేసావు. నీ పని బాగుందిరా బాబు, కనిపించిన ప్రతి అమ్మాయిని లైన్ చేసి పడేస్తున్నావు. మామూలుగున్నది మరి మనతో. నువ్వు మారవరా బాబు. హలో, కిందికి కాదు పైకి చూడు. ఏంటి ఇంత పొద్దున్నే వచ్చావు? అంటే మీ ఇంటికి పాలు పేపర్ వస్తున్నాయో లేదో చూడ్డానికి వచ్చాను ఆద్య. హా,
మరి లేకపోతే ఏంటాద్యా, నేను నీకోసం తప్పితే ఇంకెవరి కోసం వస్తా చెప్పు. మా డాడీ ఇంట్లోనే ఉన్నారు, ఆయన నిద్ర లేవలేదు కాబట్టి సరిపోయింది. అయినా ఫస్ట్ నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు. సరే వెళ్ళిపోతా, ఈవినింగ్ నీతో కొంచెం మాట్లాడాలి. ఆ కొండ దగ్గరకు వస్తా అంటే చెప్పు, వెళ్ళిపోతా. నేను ఎక్కడికి రావడం కుదరదు. అయితే నేను కూడా ఎక్కడికి వెళ్ళడం కుదరదు. సరే వస్తాలే, వెళ్ళు. అయితే నేను వెయిట్ చేస్తుంటా. ఎంతసేపు అని వెయిట్ చేయాలి అయితే నీకోసం? 1 అవర్ నుంచి వెయిట్ చేస్తున్నా. ఎందుకు లేట్ అయిందో చెప్తా ఆద్య, నీ దగ్గరకు వస్తుంటేనే మధ్యలో బండాగిపోయింది. ఏంటైతే ఏమైంది? అర్జెంట్గా ఒకరిని కలవాలి అంకుల్, బండాగిపోయింది, అందుకే పరిగెడుతున్నా. నేను డ్రాప్ చేస్తాను, పర్లేదురా. పర్లేదు అంకుల్, నేను వెళ్తాను. పర్లేదు రా, ఎక్కు ఎక్కు, నేను దింపేస్తాను. అంకుల్ అంకుల్, ఇక్కడ ఆపండి. ఏంటి, ఇక్కడేనా? ఇక్కడే అంకుల్. సరే, థ్యాంక్ యూ అంకుల్. నన్ను కలవడానికి మా డాడీ బండి మీద వచ్చావా? అయినా మా డాడీ నీకెంత క్లోజ్ ఎప్పుడయ్యాడు? నేను నిన్ను కలిసాక మీ డాడీ నన్ను కలిశాడు. కంగారు పడక, నీ పేరేంటి? యతిన్ అంకుల్. నేనెవరో ఏంటో నీకు తెలుసు? తెలుసు అంకుల్. ఇప్పుడు ఏదో నేను నీకు వార్నింగ్ ఇవ్వడంకో లేక నేను భయపెట్టడానికి ఇక్కడ రాలా. మా అమ్మాయి వెనకాల తిరిగింది, మా ఇంటికి వచ్చింది, నువ్వేనని నాకు తెలుసు, అది నీకు తెలుసు. ఈ ఏజ్లో మీకు కలిగేది ప్రేమ కాదు, ఆకర్షణ మాత్రమే. అది తెలియక మీరు చాలా దూరం వెళ్ళిపోతున్నారు. నీకు ఇంకా చాలా లైఫ్ ఉంది. ఫస్ట్ నువ్వు నీ చదువు మీద దృష్టి పెట్టు. నువ్వు లైఫ్లో బాగా సెటిల్ అవ్వు. నేనే పిలిచి నా కూతురునిచ్చి పెళ్లి చేస్తాను. ఇప్పుడు ఇదంతా నీకు ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నామో, ఓ 6 మంత్స్ నేను ఊరెళ్తున్నాను. కొన్ని కారణాల వల్ల ఆద్యాన్ని ఇక్కడ వదిలేసి వెళ్ళవలసి వస్తుంది. ఇదంతా ఎందుకు చెప్తానో నీకు అర్థమై ఉంటుంది. ఇక్కడి నుంచైనా ఆద్యాకు దూరంగా ఉండు, ఉంటావనే అనుకుంటున్నాను. ఏంటి, మా డాడీకి నీకు మధ్య ఇంత జరిగిందా?
మరి నువ్వేం ఫిక్స్ అయ్యావు? రేపటి నుండి నా వెనక తిరగడం మానేస్తున్నావా? మీ డాడీ నీకు దూరంగా ఉండమన్నాడు కానీ నీ వెనక తిరగొద్దని చెప్పలేదు కదా. మీ డాడీ 2 డేస్ బయటికి వెళ్తేనే నువ్వు మర్చిపోలేని మెమొరీస్ నీకు ఇచ్చాను. అలాంటిది 6 మంత్స్ అంటే లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే మెమొరీస్ నీకు ఇస్తా. నీకు ఎప్పుడో చెప్పాను యతీన్, నీతో నున్నా మాట్లాడినా నాకు ఇక్కడ లేని ధైర్యం వస్తుందని. నాకు ఎక్కడో ఒక భయం ఉండేది యతీన్, మా డాడీ చూస్తారేమో అని. కానీ ఈరోజు నువ్వు మా డాడీతో మాట్లాడాక ఆ భయం కూడా పోయింది. ఇప్పుడు చెప్పాద్యా, నాతో కలిసి ఉండడం నీకు ఇష్టమైతే. I love you, Yatin. Love you too, Adya.